పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ఈ దినమున మనము మన తల్లి అయిన మరియ మాతను ఆదర్శమూర్తిగా గురువులకు, మఠ కన్యలకు, క్రైస్తవ కుటుంబాలకు ఆదర్శముగా తీసుకొని మనం జీవిస్తున్నాము. దాని గురించి మనము ఆదర్శమాతగా ఈరోజు మరియ తల్లిని కొనియాడదాము. మరియ గురువులకు ఆదర్శం, మరియు గురువుల మాత. ఆమె గురుపట్టం అనే దేవద్రవ్యమానము పొందలేదు. ఆ తల్లి గురుత్వము విశ్వాసుల గురుత్వానికి చెందింది. ఆ పునీత్రాలు క్రీస్తు గురువుని కని పెద్ద చేసింది. అతనికి విద్యాబుద్ధులు దైవభక్తి నేర్పింది. పరలోకంలోని తండ్రిని ఎలా ఆరాధించాలో బోధించింది. అలాగే మరియ గురువులకు కూడా మాత్రయ్యి వాళ్లకు కూడా విద్యాబుద్ధులు దైవభక్తి దైవారాధన నేర్పుతూ ఉంది. క్రీస్తు గురువునకు తల్లి అయిన మరియ ఆ ప్రధాన గురువుని అనుసరించే మానుష గురువులకు కూడా గారాబు తల్లి. మరియ మఠకన్యలకు ఆదర్శం. మరియ ఇప్పటి మఠకన్యలాగా మూడు వ్రతాలు చేపట్టలేదు. అయినా ఆమె మూడు వ్రతాలను పాటించింది. నీ మాట చొప్పుననే నాకు జరగాలి అన్న వాక్యము ఆమె విధేయతకు నిదర్శనం. ప్రభువు కోసము ఆమె కన్యకగా పేదరాలుగా జీవించింది. ఈనాడు మఠ జీవితములో ప్రధాన అంశము మూడు వ్రతాలను పాటించటం. ఈ జీవితము చాలా కష్టమైంది. ప్రత్యేకమైన దైవానుగ్రహము లేనిదే ఈ ప్రయత్నములో నెగ్గలేము. ఈ వ్రత జీవితములో మరియ మఠ కన్యకకు ఆదర్శముగా ఉంటుంది. మనము మరియ తల్లిని ఆదర్శముగా తీసుకొని జీవించాలని చెప్పి మరియ తల్లిని ప్రార్థించుకుందాము. గృహిణికి దైవభక్తి చాలా ముఖ్యం. ఆమె భక్తురాలైతే కుటుంబం అంతా భక్తివంతంగా మెలుగుతుంది. మరియ ఇలాంటి భక్తురాలు. ఆమె ప్రభువు మీదనే హృదయం లగ్నం చేసుకొని జీవిస్తూ ఉండేది. దేవాలయానికి వెళ్ళి పూర్వవేద భగవంతుణ్ణి సేవించు పరిశుద్ధాత్మ వలన అంతరంగములు ప్రబోధం చెందుతూ ఉండేది. పూర్వవేదము చదువుకొని ప్రభు ధర్మశాస్త్రము ధ్యానించుకుంటూ ఉండేది. మరియ మననమూర్తి ధ్యానశీల. ఆమె ఈ విషయాలన్నీ మనసులో తలపోసుకుంటూ ఉండేది అన్న లూకా వాక్యమే ఇందుకు తాక్కాణము. ఆ భక్తురాలు క్రైస్తవ గృహిణులకు కుటుంబ శక్తిని నేర్పుతూ ఉంది. హృదయము భగవంతుని మీద లగ్నం చేసుకోవటము, ప్రభు గ్రంథాన్ని పఠించి ధ్యానం చేసుకోవటము అనే భాగ్యాలను సంపాదించి పెడుతూ ఉంది. ఆ మాతృమూర్తి శ్రీ హృదయంతో తన కుమార్తెల మానసిక బాధలను అర్థం చేసుకుంటుంది. తాను వాళ్ళ పట్ల సానుభూతి చూపుతుంది. తన పుత్రికల బాధ ఉపశమనానికి అవసరమైన వరప్రసాదాన్ని అందించి పెడుతుంది. కనుక క్రైస్తవ గృహిణి కష్టాల్లో ఆ తల్లి వైపు దృష్టి మరల్చి ఆమె సహాయము అడుగుకోవాలి. గురువులు, కన్యాస్త్రీలు, కుటుంబ క్రైస్తవ కుటుంబాలన్నీ కూడా మనము ఆదర్శముగా మరియ తల్లిని మాతగా తీసుకుంటూ ఆమెను మన జీవితంలో ఆమె ద్వారా నడిపింపబడాలని చెప్పి ప్రభుని వేడుకుందాము. ఆమేన్.